ఎంత మంచి దేవుడవే సయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్నావా రందరు నన్ను విడచిపోయినాను, నాకున్నావా నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిలను నన్ను విడవలేదేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడవలేదేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. లాజరైతే కష్టపడటానికి ఇష్టపడ్డాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, అందుకని ఇప్పుడు అబ్రహాము రొమ్మును కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో మోషే చెబుతున్న మాట, శ్రమ అయినా సరే అది నాకు మేలనుకున్నాడు, శ్రమ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఇక్కడ మనం గమనించాలి, ఇప్పుడు ఐగుప్తుని చంపాడు కాబట్టి, ఇప్పుడు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివితే ఐగుప్తుని చంపాడు, చంపిన తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చాను. దేవుని స్తోత్రం. గడిచదలేలయా. ఇప్పుడు మోషేకి దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు, మోషేకి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏంటంట, ఇదిగో ఈ మందను తోలుకొని వెళ్ళు. మంద దేవుని ప్రజలు, మంద అంటే ఎవరు, దేవుని ప్రజలు, దేవుని గొర్రెలు, గొర్రెలంటే దేవుని ప్రజలు. ఈ రోజున మన జీవితాల్లో నీలో నాలో ఐగుప్తుని చంపకపోతే దేవుడు నీకు పని అప్పచెప్పడండి. దేవుని స్తోత్రం. నాలో పాపాన్ని చంపుకోకుండా నాలో ఐగుప్తుని ఒక పక్క పెట్టుకుంటే దేవుడు నాకు పని అప్పచెప్పడం. పని చేసేవాడికి ఎప్పుడు పని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ రోజున మోషేతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ మందను తోలుకొని వెళ్ళు. ఎటు వెళ్ళమంటున్నాడు, అరణ్యములో నుండి వెళ్ళు. అరణ్యములో, అరణ్యం అంటే నీళ్ళు ఉండవు, భోజనాలు ఉండవు, అది చాలా కష్టంగా ఉంటుంది. ఏ అరణ్యం వస్తావా అంటే అక్కడ నీళ్ళు ఉండవు, భోజనం ఉండవు, వస్తావంటే రారు, వనభోజనాలకైతే వస్తారు. దేవుని స్తోత్రం. అక్కడ విన్యాసం ఉంటుంది, విలాసమైన జీవితం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ అరణ్య మార్గం కదా, అక్కడ ఏముండవు, ఉపవాసాలు ఉండాలి, పస్తులు ఉండాలి,
అవసరతే సరైన వసతులు ఉండవు. అమ్మో నేను రానయ్యా, దేవుని స్తోత్ర. ఇప్పుడు మోషేకి చెప్పాడు దేవుడు, ఇప్పుడు తన మామ మందైన మందును అరణ్యములో నుండి తోలికెళ్తున్నాడు, అవతలకు తోలికెళ్తున్నాడు. అరణ్యములో ఎటు చూచినా ఎడారులే, ఇందు పోయినా ఎండా మామూలే, ఎటు చూచినా ఎడారులే, ఇందు పోయినా ఎండా మామూలే. ఏసయ్యా దిగిరావా, వేగిరామే కృప చూపవా. అతుకుల బ్రతుకులు గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులు గతుకుల మార్గం. హల్లెలూయా. ఏ మార్గం అంట? గతుకుల మార్గం, అతుకుల మార్గం. ఆ మార్గంలో మోషే నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్ర. తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యములో నుంచి అవతలకి దాటి వెళ్ళాలి. నీవు ఐగుప్తుని చంపగలిగితే నీ జీవితంలో అరణ్యం దాటకోకుండా, ఏం దాటకోకుండా, అరణ్యం దాటకోకుండా దేవుని పర్వతమైన హోరేబుకు చేరలేవు. చాలామంది యేసుప్రభు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసుప్రభు నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే అన్ని కలిసి వస్తాయి వస్తున్నాయి, కానీ అరణ్యం, అమ్మో అరణ్యంలోకి మేము రామయ్యా, అరణ్యంలోకి మేము. ఎందుకు తెలుసా? వారిలో ఐగుప్తుడు చావలేదు, లోకాశ చావలేదు, పాపం చావలేదు, శాపమైన జీవితంలో జీవిస్తున్నారు. కాబట్టి యేసుతో వారికి సంబంధం లేదు. శ్రమలంటే పడరు, కష్టాలంటే పడరు, ఇబ్బందులంటే పడరు. కాబట్టి అమ్మో ఈ అరణ్య మార్గంలో మేము రాము. మోషే శరీరాన్ని ఐగుప్తుని చంపాడు కాబట్టి ఇప్పుడు అరణ్యములో నుండి అతను మందను తోలుకెళ్తున్నాడు. దేవుని స్తోత్ర. మందంటే ఎవరండి? సంఘమే. ఈరోజు సంఘం అనగా దేవుని ప్రజల్ని ఎటు తోలికెళ్ళాలి? అమ్మా మీకు దీవుళ్ళు వస్తాయి రెండంటే పరిగెత్తుకొస్తారు. దీవుల దగ్గర కాదు, దీవుళ్ళు ఎక్కడొస్తాయి? అరణ్యం దాటిన తర్వాత. దేవుని స్తోత్ర. అరణ్యం దాటుకోండి దీవులు వస్తాయా? అరణ్యం దాటుకోకుండా, ఈ అరణ్య అనుభవం లేకోకుండా, అత్తుకుల గత్తుకుల్లోనూ నడవకోకుండా, మరి మోయాబు దేశంలో బయలుదేరింది రూతు, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళింది కాబట్టి బోయాజ్ అనే పొలములో ఆమె చేర్చబడింది. దేవుని స్తోత్ర. ఆమె హక్కు దొరికింది, ఆ పొలానికి వారసురాలైంది. ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాదానికి వారసత్వం కావాలంటే, ఈ అరణ్యంలో నడవాలంటే ఐగుప్తుని చంపాలి. ఐగుప్తుడు చంపకపోతే వాడు నిన్ను సాగనీడు, వాడు నిన్ను నడవనీడు. అవసరమైతే కాపరికి వ్యతిరేకంగానే తిరుగుతాడనమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తు దానిని విడిచిపెట్టాడు, ఐగుప్తు సకల ఆశీర్వాదాలని వదిలిపెట్టాడు. కాబట్టి మోషే అరణ్యములో నడవటానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్ర. మందను తోల్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మందను తోల్తుంటే మందలు ఏం చేస్తున్నాయి? ముందెళ్తానే ఉండయి. ఈ రోజున శరీరంలో ఉన్న సాతాన్ని జయించని వారు సేవలో ముందుకు సాగలేరు, పరిచర్యలో ముందుకు సాగలేరు, మందలో ఉండలేరు. వారు ఎటు ఒకటి జారిపోతారు, ఎటు ఒకటి త్రుట్టిల్లిపోతారు. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను ఏ బాధలు నడుస్తున్నావు? ఆశీర్వాదాలు దీవెనల కోసమైతే ఈరోజు సాతాను భ్రమపరుస్తున్నాడు. దేవుని స్తోత్ర. కాబట్టి ఉదయకాల సమయం మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఓరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మోషే ఎక్కడికి వచ్చాడు? ఆ గొర్రెలు మేపుకుంటూ అరణ్యాన్ని దాటాడు. దేవుని స్తోత్ర. నువ్వు అరణ్యం లాక్క, అరణ్యం దాటకోకుండా, అరణ్యం అనుభవం లేకోకుండా ఇంకేదన్నా దారుందని ఎతికిన ఆఖరికి మనం సిగ్గుపడాలి. దేవుని స్తోత్ర. అబ్రహాము దినంలో కరువు వచ్చింది, ఇసాకు దినంలో కరువు వచ్చింది, యాకోబు దినంలో కూడా ఏమొచ్చింది? కరువు దాటాలి. నువ్వు కరువు దాటాలి. ఎప్పుడు దాటుతావు? ఈ ఐగుప్తుని చంపకపోతే నిన్ను ఏది దాటనీడు, ఐగుప్తుని చంపకపోతే ఇంటి గుమ్మం కూడా నిన్ను దాటనీడు. దేవుని స్తోత్ర. అబ్రహాము దినంలో కరువు వచ్చింది, మరి ఇసాకు దినాల్లో కూడా కరువు వచ్చింది, యాకోబు దినాల్లో కూడా ఏమొచ్చింది? కరువు దాటాలి. వారు కరువు దాటాలంటే మనలో ఉన్న పాపాన్ని చంపకపోతే అది నిన్ను నడవనీదు, అది నిన్ను సాగనీదు అనమాట. దేవుని స్తోత్ర. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనలో ఉన్న పాపాన్ని చంపకోకుండా,
పాపం పెట్టుకొని ప్రయాసపడుతున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు, మధ్యలో సతికిలు పడుతున్నారు, ఊరేబని దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నారు. దేవుని స్తోత్ర, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? దీవెనలు ఎక్కడున్నాయి? నీవు అరణ్యాన్ని దాటాలి. సేవకుడు తోలుతున్నాడు, సేవకుడు నడిపిస్తున్నాడు. నీకు కష్టంగా ఉంది, నీకు ఇబ్బందిగా ఉంది, అయినా సరే సేవకుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా అరణ్యము లాంటి అనుభవాలు నిన్ను నడిపిస్తున్నప్పుడు, నీవు లోబడి నీవు మందలో కలిసి ముందుకు సాగితే అది నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్ర. ఇప్పుడు అరణ్యములో నుండి అవతలకు తోలుకొని పోయాడు. ఇప్పుడు దేవుని పర్వతమైన ఓరేబు కొండ దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్ర. ఈరోజున ఐగుప్తుని చంపాడు కాబట్టి దేవుని కొరకు ఉపవాసాలుండి, దేవుని కొరకు శ్రమలైనా స్వీకరించి, కష్టాలైనా స్వీకరించి, అవమానాలైనా స్వీకరించి అరణ్యములో నుంచి దాటగలిగాడంటే అర్థం ఐగుప్తుని చంపగలిగాడు. ఈ రోజున నీలో నాలో ఉన్న పాపాన్ని చంపకపోతే అరణ్యాన్ని దాటలేం. ఓరేబు అనే దేవుని పర్వతం, దేవుడు నివాసం చేసే అది దేవుని నివాసంలోనికి మనం చేరలేం. దేవుని స్తోత్ర. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి. వాక్యం విని వాక్యానుసారంగా నాలో ఐగుప్తుడు చచ్చాడా, బ్రతికున్నాడా? బ్రతికుంటే నువ్వు అరణ్యంలో దాకా రాలేవు. అరణ్యం దాకా రాలేవు, అరణ్యంలో నడవలేవు. అరణ్యంలో నడవలేక అరణ్యంలోనే సాగి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఒకసారి అన్నారు మోషేతో, మోషే ఈ అరణ్యంలో సమాధులకి స్థలం బాగుందనుకున్నావా? ఐగుప్తులో చచ్చేవాళ్ళం కదా, వెనక్కే పోతాం మేమో, మేము ఉండము, మేము రాము, నీళ్ళు లేవు, మాకు తిండి లేదు, సరైన వసతి లేదు. వాళ్ళకి ఎంతసేపటికి తిండే, వారికి ఎంతసేపటికి శరీర ఆశలు సావలేదు, తిండి మీద జైవురాల, నేత్రాశ మీద జైవురాల, శరీరంలో జైవురాల, మరలా మేము ఐగుప్తులకి బానిసలుగా ఉండిపోతామయ్యా, మాకెందుకు గోళ, ఈ గోళ మాకొద్దు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోజున చాలామంది ప్రారంభించారు, మొదలుపెట్టారు, నడుస్తున్నారు, మధ్యలోకి వచ్చాక అయినా సరే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కారణం వారిలో ఐగుప్తుడు చావల. దేవుని స్తోత్రం. ఒకవేళ వాడు చాగపోతే వాడు నిన్ను గమ్యానికి చేరనీయడు. వాడు ఎక్కడ తీసుకెళ్తాడు? పాతాలో తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ హోరేబ్ అనే దేవుని పర్వతం మీద దగ్గరికి వచ్చాడు మోషే. ఇప్పుడు మోషే ఎక్కడికి వచ్చాడు? అరణ్యాన్ని దాటాడు. ఈరోజు నువ్వు దాటావా? ఈరోజు అరణ్యాన్ని దాటగలుగుతున్నావా, లేకపోతే అరణ్యంలోనే మిగిలిపోతున్నావా? కారణం గమనించాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం నువ్వు చదవాలి. చాలామంది నాయన వాక్యం ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, గుళ్ళో ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, నేను కూడా 2019లో మారు మనసు పొంది గట్టిగా ప్రభు కోసం ఉండాలను అనుకుంటున్నాం, గుమ్మం దాటాక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడదక్కడదే, ఎక్కడదెక్కడదే అన్నట్టుగా ఉంది. దేవుని స్తోత్రం. సాతాను నిన్ను వెనక్కి లాగేస్తున్నాడు, మరలా తిరిగి ఐగుప్తులకే దాసులుగా ఉంటాం. ఈ రోజున నా యేసు చెబుతున్నాడు, నువ్వు ప్రభుకి దాసులుగా ఉండు, నిన్ను హోరేబ్ అనే దేవుని సింహాసనం దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తుల దాసులు ఉంటే ఏం చేస్తాడండి? ఐగుప్తు అంటే ఏంటి? పాపానికి సాదృశ్యం. పాపానికి దాసులు ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి? పాతాల్లో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని రోజున మోషే ఓరేబ్ అనే దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు నీతో మాట్లాడాలి అనుభవం నీకు కావాలా? ఎప్పుడన్నా దేవుడి స్వరం విన్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంది తెలుసా? యేసు ప్రభు మాట్లాడే దేవుడు అని పాట పాడతాం, నీతో మాట్లాడాడా? ఆయన పాపులతో మాట్లాడతాడా? ఆయన ఐగుప్తులతో సహవాసం చేసేవారితో మాట్లాడతాడా? నీలో పాపం పెట్టుకుంటే పాపంతో ఉన్నవారితో మాట్లాడతాడా? ఆయన మాట్లాడే దేవుడు, కానీ నీతో మాట్లాడటానికి ఇష్టపడతలేదు. ఎందుకో తెలుసా? నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు, పాపాన్ని పెట్టుకుని వస్తున్నావు, ఐగుప్తుని పెట్టుకుని వస్తున్నావు. ఉంటే దేవునికన్నా దాసుడిగా ఉండు, లేకపోతే సాతానికన్నా దాసుడిగా ఉండు. దేవుని స్తోత్రం. నిలువెత్తని జీవితంలో ఉండకూడదు. మోషే ఓరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు, ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మోషే ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన నడిపించే ప్రజల విషయం ఏంటో తెలుసా? నేను నా ప్రభు స్వరం వినాలి, నా ప్రజలు దేవుని స్వరం వినాలి. దేవుని స్తోత్రం. కాపరే కాదండి, ఒక రోజున ఏలి దేవుని సన్నిధిలో ఉన్నాడు, అయితే సమూయేలు కూడా అదే మందిరంలో పండుకున్నాడు. దేవుని స్తోత్ర. సమూయేలు బాలుడే, దేవుని మందిరంలో పండుకొని ఉన్నాడు, ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్ర. సమూయేలు ఆయన మాట్లాడే దేవుడు.
ఈ రోజున మాట్లాడే దేవుడి గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావా? నా ప్రభు మాట్లాడతాడు, నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నీతో ఎందుకు మాట్లాడతలేదంటే నీవు ఐగుప్తుని చంపట్లేదు, ఐగుప్తుని నీలో పెట్టుకుంటున్నావు, మళ్ళా ప్రభు దగ్గరికి వస్తున్నావు. ఇద్దరికి దాసులను చూస్తున్నావు. ఏ దాసుడు ఇద్దరు యజమానికి దాసుడుగా ఉండ నేరడు. దేవుని స్తోత్ర. అరణ్యము దాటి మోషే హోరేబ్ అనే దేవుని పర్వతం, దేవుడు నివాసము చేసే ఆ పర్వతం దగ్గరికి వచ్చేసాడు మోషే. మోషే వచ్చాడంటే మందగడ అక్కడికి వచ్చేసింది. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో అలాంటి అనుభవంలో నువ్వు నడవాలని ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పక తృప్తిపరిచే దేవుడు. ఐగుప్తుని కనుక మోషే చంపకపోతే అరణ్యం దాటేవాడు కాదు. ఎందుకంటే ఫరో సింహాసనం రా కూర్చోమని పిలిచింది, ధనము రాని పిలిచింది, అక్కడే కలిసిపోయాడు లోకంలో. ఐగుప్తుని చంపాడు కాబట్టి అవన్నీ నాకు అవసరం చెప్పి దాన్ని విడిచిపెట్టి, ఐగుప్తుని విడిచిపెట్టి అరణ్యములో నుండి ఓరేబు దాకా వచ్చేసాడు. దేవుని స్తోత్ర. ఇంకా నువ్వు మొదలుపెట్టిన కాడే ఉండావా? ఏమండి, నేను మారు మనసు పొంది 15 సంవత్సరాలు అయిందండి, నేను బాప్తిస్ట్ తీసుకొని 25 సంవత్సరాలు అయిందండి, ఎక్కడ మొదలు పెట్టావు? అక్కడే ఉన్నావా? దేవుని స్తోత్ర. అక్కడే ఉంటే ఎట్ట కుదిరిద్ది? అవి రానిట్లేదా? నేను బాప్తిస్ట్ తీసుకున్నానండి, మారు మనసు పొందారండి, లోకాన్ని విడిచిపెట్టానండి, కానీ అక్కడే ఉన్నావు, అక్కడ నుంచి నువ్వు లేగవాలి. దేవుని స్తోత్రం. అక్కడ నుండి ఐగుప్తుని విడిచి అరణ్యములో నుండి ఓరేబ్ అనే దేవుని పర్వతం దగ్గరికి నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. మోయాబులో లేదండి రూతు. మోయాబును వదిలిపెట్టింది. ఏం చేసింది? మోయాబును వదిలిపెట్టింది. మోయాబును వదిలిపెట్టింది కాబట్టి యెరూషలేము వచ్చింది. ఈరోజు మనం బాప్తీసం పొందాం, ఎవరో పొందమంటే పొందాం, ఎవరో బాప్తీసం తీసుకున్నాం, కానీ అక్కడే ఉన్నాం. సీనియారిటీ పెరుగుతుంది కానీ సిన్సియారిటీ లేదు. ఈరోజు మన జీవితంలో నా యేసు కోసం అరణ్యము దాటి ఓరేబు అనే దేవునితో కలుసుకునే స్థలంలోకి నేను రావాలి. అక్కడ నా ప్రభు స్వరం వినాలి, నా ప్రభు ప్రత్యక్షత నా కన్నులారనే చూడాలని ఎప్పుడైతే నీలో నాలో పుడుతుందో అప్పుడు ఐగుప్తుని అసహించుకుంటా. దేవుని స్తోత్ర. కటి చెప్పాల లేలుయా. ఏ రోజునైతే నీ జీవితంలో ఐగుప్తుని అసహించుకుంటావో అప్పుడే నీవు అక్కడ నుండి నీ జీవితం మొదలవుతుంది. అప్పుడు నీవు అరణ్యములో ఎన్ని అనుభవాలు నేర్చుకుంటావో. అరణ్యములో అనుభవాలు నేర్పుతాడు ప్రభు. అరణ్యములో అనేక రకాల అనుభవాలు నేర్పు ప్రభు నీకు నేర్పుతాడు. అనేక గుణపాఠాలు నేర్పుతాడు నీకు. అప్పుడు నీకు విశ్వాసం పెరిగిద్ది, అప్పుడు నీకు బలం పెరిగిద్ది. అప్పుడే నీవు విశ్వాసం పెరిగి బలం పెరిగినప్పుడు అప్పుడు ఓరేబ్ అనే పర్వతం దగ్గరికి నువ్వు రాగలుగుతావు. అక్కడ ప్రభు స్వరాన్ని నీవు కన్నులారా చూడగలుగుతావు, ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతావు. ఇప్పుడు మోషే ఐగుప్తును చంపాడు కాబట్టి అరణ్యంలో నుండి దాటి ఓరేబ్ అనే పర్వతం దగ్గరికి రాగలిగారు. దేవుని స్తోత్ర. అప్పుడు ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. ఒకసారి 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను ఇజ్రాయేలైన నా జనులను నీవు ఐగిప్తులో నుండి తోలుకొని పోవలన నేను. దేవుని స్తోత్రం. ఇక్కడ మోషేకు ఒక భారం పెట్టాడు దేవుడు. అక్కడ మాట్లాడుతున్నాడు, రమ్ము నా దగ్గరికి రా, ఐగిప్తులో నా ప్రజలు ఉన్నారు. దేవుని స్తోత్ర. ఐగుప్తులు ఏమన్నారు? ఎక్కడున్నారు ప్రజలు? ఐగుప్తులో ఉన్నారు, బంధించబడిపోయి ఉన్నారు, జిగటగల దొంగ ఊపిలో ఉన్నారు. దేవుని స్తోత్ర. జిగటగల దొంగ ఊపిలో ఉన్నారు వాళ్ళు. వాడు బంధించేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు రా, నేను అక్కడ పంపిస్తా. ఎక్కడ పంపిస్తా? ఫరో దగ్గరికి పంపిస్తా. ఫరో దగ్గరికి వెళ్తామంటే సామాన్య విషయం కాదండి. ఆ ప్రజలందరినీ విడిపించాలంటే మామూలు విషయం కాదండి. ఈరోజు నువ్వు విడిపించబడ్డావా? నీవు సాతాను బంధకాలను చుడిపించబడ్డావా? ఈరోజు నీ శరీరంలో ఐగుప్తిని చంపగలిగావా? చంపగలిగితే నీ ద్వారా దేవుడు శక్తినిచ్చి అనేక మందిని విడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రభు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్ర. మనలో ఐగుప్తుని చంపకోకుండా ఎవరిని విడిపించలేము. ఐగుప్తులనగా పాపం, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం చంపుకోకుండా ఎవరికో బాధ్యత, ఎవరికి ఉపయోగపడదు. దేవుని స్తోత్ర. నీవు ఎవరిని రమ్మన్నా రారు, ఎవరిని విడిపించాలని విడిపించలేవు. ఇప్పుడు మోషే ఐగుప్తుని చంపి సింహాసనం విడిచిపెట్టి ఐగుప్తును వదిలిపెట్టి అరణ్యములో నుండి ఓరేబు దాకా వచ్చేసాడు. ఈ రోజున ఇవన్నీ విడిచిపెట్టి రావాలి నీవు. దేవుని స్తోత్ర. ఏది వదలు మనం?
బంధువులు వదలం, రక్త సంబంధులు వదలం, లోక కార్యక్రమాలు వదలం, లోక ఫంక్షన్లు వదలం, ఔషధ యేసుని ఆయన వదిలేస్తాం. ఆ రోజు ఆదివారం ఆరాధన వదిలేస్తాం, కానీ యేసుని మాత్రం నువ్వు వదలుకోకుండా ఉండగలిగే అనుభవం నువ్వు ఉందా? మోషే ఇవన్నీ వదిలిపెట్టాడు కాబట్టి, ప్రభువుని వెంబడించాడు కాబట్టి, ప్రభుతో మాట్లాడే అనుభవంకి వచ్చాడు కాబట్టి, దేవుని ప్రత్యక్షతను మోషే చూశాడు కాబట్టి, ఇప్పుడు నిన్ను పరో దగ్గర పంపిస్తానన్నాడు. దేవుని స్తోత్ర, పరో దగ్గరికి పంపించి, పరో అంటే లోకం, లోకానికి నాయకుడు. ప్రజలందరూ అక్కడ ఉండిపోయారు, ప్రజలందరూ వాడి చేతిలో ఉండిపోయారు, త్రాగుడు అనే మత్తు పని గురైపోయారు, శరీర పాపానికని అక్కడ వాడు రకరకాల వల్లేసేసేస్తాడు. చిన్నపిల్లలకు ఒక సీరియల్, పెద్దలకు ఒక సీరియల్, ముసలకు ఒక సీరియల్, రకరకాల సీరియల్ వేసేసి మొత్తాన్ని అక్కడ కూర్చోబెట్టేస్తాడు. ఈయన గొంతు చేసుకుని అరిసిన ఎవరు రారు, అందరిని అక్కడ కూర్చోబెట్టేశాడు పరో. దేవుని స్తోత్ర, ఇప్పుడు పరో దగ్గరికి పంపిస్తున్నాడు మోషేని. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు, ప్రేమచంద్ ఇట్లా అన్నాడు, పిలిచాడు, అలా వెళ్తున్నా ఆయన వెనకమాలి వెళ్తున్నాను, వెళ్తుంటే అటు తీసుకెళ్ళి అటు చూడు అన్నాడు. అటు చూడంటే నా కన్ను ఆ చూపు అందినంత వరకు కొన్ని వేల మంది బానిసత్వపు వస్త్రాలు వేసుకొని అలా బంధించబడిపోయి ఉన్నారు. అలా చూచాను, చూసిన తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళందరూ కూడా బంధించబడిపోయారు. ఎక్కడ బంధించబడిపోయారు? సాతాను చేతులు రకరకాల పాపాలకి బంధించబడిపోయారు. చూపుల్లో, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశంలో, దొంగతనం, త్రాగుడు, వ్యభిచారం, రకరకాల ఆనందం, వినోదాలు, ఇవన్నీ వాడు చేసే ఆయుధాలండి. ఏ ఆయుధంలో నువ్వు చిక్కబడకూడదు. దేవుని స్తోత్ర, వాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు చిక్కబడకూడదు. వాళ్ళందరూ చూపించాడు, చూపించిన తర్వాత సర్రా అన్నాడు అంతే. ఏం చెప్పాలో నాకు, అలా చూడగల నాకు అర్థమైపోయింది, వీళ్ళందరినీ కూడా విడిపించాలని. దేవుని స్తోత్ర, అందుకని ఇప్పుడు మోషే ఐగుప్తుని చంపాడు కాబట్టి, తనలో పాపం లేదు కాబట్టి, ఇప్పుడు ఐగుప్తుల్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరిని కూడా నీవు తీసుకురావాలని చెప్పాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు, 10 అద్భుతాలు మోషే ద్వారా చేశాడు. దేవుని స్తోత్ర, నీలో ఐగుప్తుని చంపితే నీలో విశ్వాసం పెరిగిద్ది, దేవుని మీద నమ్మకం పెరిగిద్ది. ఎంతమందిని ఎట్టు తీసుకురావాలనుకున్నావు? ఐగుప్తులో నుండి తీసుకురావటం అంటే సుమారు 33 లక్షల మంది ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి అంతమందికి భోజనం ఆడబెడతాను ఆయన, ఆనందిస్తురామంటావేంటి, ఎక్కడ తీసుకురామంటావేంటి, ఎక్కడ తీసుకురావాలి అని ప్రశ్న ఇలా మోషే. ఇలాంటి ప్రశ్నలు వచ్చేది ఎవరికంటే పాపంలో ఉన్న వారికి వచ్చింది. మనలో పాపం ఉందనుకోండి, వాడే మనకు వ్యతిరేకంగా సలహా ఇస్తాడనమాట. 10 అద్భుతాలు చేసిన తర్వాత మోషే ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని రమ్మని పిలిచాడు. అందరు కూడా తీసుకొని ఐగుప్తుల నుంచి బయటికి బయలుదేరారు. దేవుని స్తోత్ర, ఎక్కడ కూడా ఇన్ని లక్షల మందికి భోజనం, ఇన్ని లక్షల మందికి త్రాగటాక నీరు, బట్టలు అడిగితే ఏంటి, చెప్పులు అడిగితే ఏంటి, వసతులు అంటే ఏంటి, ఏం చెప్పాలి, ఏం ఆలోచించలా. పాపాన్ని చంపిన వారికి ఎలాంటి ఆలోచనలు ఉండవు. దేవుని స్తోత్ర, అరణ్యమైనా సరే నా ప్రభు చూసుకుంటాడు, కష్టమైన నా ప్రభు చూసుకుంటాడు, ఇరుకులైన నా ప్రభు చూసుకుంటాడు. ఆలోచన ఉండదు, ఆలోచన వస్తుందంటే ఇంకా ఏదో ఒక మూల నీలో పాపం దాగి ఉంది. ఆ దాగి ఉన్న పాపం నీకు ప్రశ్న వేసి నీకు అడ్డుగా నిలబడతాడు. దేవుని స్తోత్ర, అందుకనే మోషే పరో దగ్గరికే పంపిస్తానని దేవుడు చెప్పాడు. పరో ఎదుటకి వెళ్ళి నిలబడ్డాడు. దేవుని స్తోత్ర, 10 అద్భుతాలు చేశాడు. ఆఖరికి అక్కడ జరిగిన అద్భుతం అంటే ఐగుప్తుల మగపిల్లలు అనగా తులుసులు సంతానం అది ఏదైనా సరే వారందరూ కూడా ఒకరోజున ఆ రాత్రి ఘోష పుట్టింది, అందరూ చనిపోయారు. ఆ దెబ్బతో ఐగుప్తుల్ని ఐగుప్తుడు ఎప్పుడు మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయినప్పుడు అందరూ కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్ర, ఒక్క వ్యక్తి పాపాన్ని చంపితే లక్షల మందిని ప్రభు వైపు నడిపించవచ్చు. ఓరేబనే ఆ దేవుని పర్వతం అనే సియోన్లోకి దేవుడు నిన్ను నన్ను అందరు నడిపించాలని దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్ర, కాబట్టి ఐగుప్తుని చంపాడు కాబట్టి దేవుడు గొప్ప పరిచర్య మోషేకి అప్పచెప్పాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం నీలో నాలో నెరవేరాలంటే, నాలో నీలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుని వాక్యం ద్వారా బలం పొంది, ఆ బలము ద్వారా సాతాను కార్యాలని జయించాలి. దేవుని స్తోత్రం, అప్పుడు దేవుడు నీకు ఘనమైన పని అప్పచెబుతాడు. ఆ పరిచర్యలో నీవు ముందుకు సాగుతావు. అప్పుడు ప్రభు నిన్ను చూసి బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి నిన్ను ప్రభు ఆనందపడతాడు. నిన్ను చూసి అట్టి కృపలో దేవుడు మనందరూ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కన్ను మూసినట్టే ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఇదిగో మోషే ఐగుప్తులో పెద్దవాడైన తర్వాత తన ప్రజలను చూస్తాకి వెళ్ళాడు. అక్కడ ఎంతగానో ఐగుప్తుడు ఎప్పుడు కొడతం చూశాడు.
అంత మాత్రమే కాదు, ఆ ఏప్రిల్ బాధపడటం చూశారు. తర్వాత మోషేని దేవుడు ఈ రీతిగా వాడుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో నీ పట్ల దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఎంతకాలము నీ శరీరంలో ఉన్న పాపాన్ని చంపుకోకుండా, ఎంతకాలము ఐగుప్తుని చంపుకోకుండా, ఎంతకాలము వాడితో సహవాసం చేసి దేవుని చిత్తాన్ని నీలో జరగనికోకుండా వాడు అడ్డుపడుతున్నాడు. ఇకనైనా ఇప్పుడైనా మనం ఆలోచించి గ్రహించి ముందుకు సాగుదాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలం మరొకసారి దేవా మీ పాశానికి వచ్చున్నాం. మోషే పట్ల మీరు ఒక ఆలోచన కలిగి ఉన్నారు, మోషే పట్ల మీరు ఒక సంకల్పం కలిగి ఉన్నారు. అందుకే తన తల్లి మోషేని దేవుని వాక్యముతో ప్రార్థనతో పెంచినప్పుడు మోషే తొలగిపోలేదు, మీ చిత్తంలో నడిచాడు. అనేక మందిని ప్రభువా మీ కొరకు నడిపించగలిగే సామర్థ్యం మోషేకి ఇచ్చావు. దేవా మా జీవితంలో మా ఒక్కొక్కరి పట్ల కూడా మీరు ఒక సంకల్పం కలిగి ఉన్నారు. ఆ సంకల్పాన్ని మేము గుర్తించి గ్రహించి నాయన మీకు విరోధమైన కార్యాలు జరిగించే సాతాన్ని మేము చంపగలగాలంటే మాకు శక్తి చాలు. మీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మాత్రమే వాణ్ణి జయించగలుగుతాం. అట్టి జయించే కృప నాకు మాకు దయచేయండి. మా కొరకు మీరు శిలువలో మా కొరకు ప్రాణం పెట్టారు, మా కొరకు రక్తం కాచాడు. ఆ యేసు రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఇంకా మేము బలవంతులుగా శక్తివంతులుగా మీ కొరకు పనిచేసి ఒక్కొక్క సాధనలకు మమ్మల్ని వాడుకొని మీరు మాత్రమే మహింపొందని ఈ రోజునైనా ఈ వర్తమానం ఎందరైతే ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని, ఏ బానిసత్తులో మగ్గిపోతున్నారో, ఏ పాపంలో మగ్గిపోతున్నారో, ఏ శాపంలో కొట్టుకులాడుతున్నారో, అట్టి వారందరినీ మీ బాహు బలము చేత మీ బాహు చాచి వారిని విడిపించి శ్రమలనే ఇబ్బందుల నుంచి, అనారోగ్యం అనే రోగం నుంచి, వ్యాధుల్లో నుంచి నాయనా ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా వారిని మీ హస్తము చాచి వారిని విడిపించి నాయనా ఓరేబనే దేవుని పర్వతమని ఆ సింహాసనం దగ్గరికి మమ్మల్ని అందరూ కూడా నడిపించి మీరు మాత్రమే మహింపొందమని మా ప్రభువును మా రక్షకుడు యేసయ్య నామపేట స్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థన టీవీ ఈ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేసిన వారు కొంగర మల్లికార్జునరావు గారు, వారి భార్య సరితా గారు, వారి కుమారుడు చంద్రబాను, హర్షవర్ధన్. మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు నాయన మల్లికార్జున గారు జ్ఞాపకం చేసుకొని, సరిత గారు జ్ఞాపకం చేసుకోండి, వారి కుమారుడు చంద్రబాను, హర్షవర్ధన్ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ టీవీ కార్యక్రమానికి నాయన నీ బిడ్డలు వారి ధనాన్ని ఖర్చు పెట్టి ఈ పరిచయ నిమిత్తమై నీ నామ పేరు ఇచ్చిండగా వారి చేతి పనులు దీవించండి, వ్యాపారాలు దీవించండి, అలాగే కుటుంబానికి గొప్ప రక్షణ దయచేయండి, మార్మూలు దయచేయండి. వారి ఇద్దరు బిడ్డల చదువులో రాకపోకల్లో ప్రతి విషయంలో మీ కృప వారికి తోడుగుంచి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామపేట ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మా యొక్క ఆరాధన క్రమములు ప్రతి ఉదయకాలము ఆదివారం 10:30 నుంచి 1 గంట వరకు ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి రాత్రి బుధవారం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది చర్చిలో. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు చర్చిలో ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ప్రతి 2వ శనివారం చర్చిలోనే 9 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయకాలం 5 గంటలకు స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.